తెలంగాణ అన్న రామన్న గారికి మన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశానికి టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. టిఆర్ఎస్ వి జై తెలంగాణ. దయచేసి అందరూ ఓపికతోనే ఉండాలి, మన నాయకుడు మాట్లాడేది కాబట్టి. టిఆర్ఎస్ వే చేతులందరూ పైకి లేపాలి. టిఆర్ఎస్ వే కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులకు, జిల్లా కోఆర్డినేటర్లకు, నియోజకవర్గాల అధ్యక్షులకు, వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థి బృందానికి, మీ అందరు కూడా ఆదిలాబాద్ నుంచి అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క టిఆర్ఎస్ విద్యార్థి భవన నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మన ఉద్యమ నేత రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి, బొంతు రామరణ గారికి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారికి, ఎర్రల సీనారాయణ గారికి, వాసుదేవరెడ్డి గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి, బాలరాజ్ గారికి, పెరక శ్యామ్ గారికి, ధర్మేంద్రన్న గారికి, బాబా గారికి, కిషోర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, విద్యాసాగర్ అన్న గారికి, సీనియర్ నాయకులకు, టిఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు, ప్రతి ఒక్కరు కూడా సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కేటీఆర్ గారిని మనం ముఖ్య అతిథిగా తెలుసుకున్న సందర్భం ఏమంటే, చాలా కాలంగా మనం ఎన్నో అనేకమైన ఎన్నికల్లో కానీ ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్న ఏ పథకాన్నైనా ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మనమందరం శక్తివంచన లేకుండా మనం కృషి చేస్తూ ఉన్నాం. 2001లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చాలా మంది టిఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి భయపడే పరిస్థితి గతంలో ఉండే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జై తెలంగాణని నినాదాలు ఇస్తే యువకులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టి నక్సల్స్ ముద్ర వేసి ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టే సందర్భాలు అనేకం ఉన్నాయి. కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యయుతమైన వాతావరణానికి ప్రజలందరూ తయారు చేసిన చరిత్ర మన ముఖ్యమంత్రి కేసీఆర్ది. అంతకుముందు ఏం మాట్లాడాలన్నా, ఏది ప్రశ్నించాలన్నా కూడా పోలీసు వాళ్ళు వస్తారు. ఆనాడు టీడీపీ నాయకులు అందరినీ నక్సల్స్ ముద్ర వేసి చిత్రహింసలు గురేసే పరిస్థితి అని చెప్పి భయపడే పరిస్థితి ఉండే. తెలంగాణలో ఎక్కడ చూసినా, ఎక్కడి పోయినా, తెల్లారి ఏ పేపర్ చూసినా నక్సల్స్ ఎన్కౌంటర్ అని చెప్పి యువకులు చంపినని చెప్పి పేపర్లు చూసే పరిస్థితి ఆనాడు కనిపించింది. కానీ మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఎన్కౌంటర్ లేదు. తెలంగాణ ఈ భారతదేశంలో ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోవాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రశ్నించే వాళ్ళు అణగదొక్కిరు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ప్రశ్నించే వాళ్ళు అణగదొక్కిరు తప్ప, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మనం అందరం కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో తెలంగాణ ప్రజలు ఇవాళ జీవిస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, ఇవాళ ఆపిల్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ లాంటి కంపెనీలు దాదాపు వచ్చి హైదరాబాద్ లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఒక 30 లక్షల మందికి ఇవాళ తెలంగాణ ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఈ పని ఏ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి అయినా చేయగలుగుతున్నారా? ఇవాళ చేస్తలేరు. కాబట్టి ఇవాళ భారతదేశం అంతటి నుంచి చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉద్యోగాల కోసం ఇవాళ తెలంగాణకు వచ్చి ఇవాళ క్యూలో నిలబడుతున్నారంటే మన రాష్ట్రానికి, మన నాయకులు చేస్తున్న కృషికి మనం గర్వపడాలని చెప్పి సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేకమైన సమస్యల పరిష్కారం కోసం ఇవాళ మన కేసీఆర్ గారు, కేటీ గారు పనిచేస్తా ఉన్నారు. కేటీఆర్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ని బలోపేతం చేస్తూ ఎంతో మంది నాయకులకు ఇవాల రాజకీయంగా అవకాశం ఇచ్చిన నాయకుడు ఇవాల కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందుకనే నాలాంటి వాడి కూడా డబ్బుకు సంబంధం లేకుండానే పార్టీ కోసం ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తారో అలాంటి వాళ్ళని ఇలా అవకాశాలు ఇచ్చి ఇవాల ప్రోత్సహిస్తున్న నాయకుడు ఇవాల మన కేటీఆర్ గారు కేసీఆర్ అని చెప్పి ఇలా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మన హైదరాబాద్ నగరానికి మొదటి పౌరుడిగా మన విద్యార్థి నాయకుడు బొంతు రామారావు చేసింది ఇవాళ మన కేసీఆర్ గారు. అదేవిధంగా గాదర్ కిషోర్ గారిని ఎమ్మెల్యేగా చేశారు, బాల్క సుమన్ గారిని ఎంపీగా, నేడు ఎమ్మెల్యేగా విప్పుగా ఇలా చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ ఒక్క విద్యార్థి నాయకుడు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వలే. ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన విద్యార్థులు కూడా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వాసుదేవ రెడ్డి గారు కానీ, ఎర్రోల సీనారాయణ కానీ, బాబా పసెత్తిని కానీ, కిషోర్ కానీ, చాలా మంది విద్యార్థి నాయకులు పెడమతి రమణ కానీ, పెరుక శ్యామ్ గారికి, విద్యాసారవణ గారికి, బాలాజీ గారికి, అనేక మంది నాయకులకు అందరికీ అంజనేయులు గౌడ్ అన్న గారు కానీ అనేకమైన నాయకులకు ఇవాళ అవకాశాలు ఇచ్చిన పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. రేపు భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఏదైనా పార్టీ అవకాశం ఇస్తారంటే అది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఏ పార్టీ కూడా యువకులను ప్రోత్సహించదు, ఏ పార్టీ కూడా విద్యార్థులకు అవకాశం ఇవ్వదు. కాబట్టి అలాంటి పార్టీల పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇవాళ బీజేపీ నాయకులు గ్రామాలలో తిరుక్కుంటూ ఏదైనా బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఇవాళ విఫలమైపోయింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే గత ప్రభుత్వంలో 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే మన విద్యార్థులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో కూడా 1,00,000 ఉద్యోగాలు 90,000 పైసలకు ఉద్యోగాలకు మన ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉన్నదంటే అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం అందరం సగర్వంగా చెప్పుకోవాలి. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు, అటు ప్రైవేటు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. రైల్వేలో 15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఇప్పటి కూడా 8 సంవత్సరాల కాలంలో పూట ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వని పార్టీ కేంద్రంలో ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో నేషనలైజ్ బ్యాంకులు 12 ఉండే, ఇవాళ వాటి అన్నింటినీ విలీనం చేసి ఇవాళ విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకు, యువకులకు, భారతదేశంలోని యువకులకు బ్యాంకులలో ఉద్యోగాలు లేకుండా చేస్తున్న చరిత్ర కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీలు మనకు అవసరం అని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ బీజేపీ నాయకులకు ఈ దేశంలోని హిందువుల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేయాలి. వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల మెజార్టీ హిందువులు ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేకుండా పోతా ఉన్నారు. ఈ దేశంలో మెజార్టీ హిందువులకు అవకాశాలు రాకుండా చేస్తున్న చరిత్ర కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఈ దేశంలో పడుగు బీసీల కోసం ఒక్క కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా పెట్టాలంటే బీసీల పట్ల ఎంత వ్యతిరేక వైఖరితో భారతీయ జనతా పార్టీ ఉన్నదో మనమంతా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెడితే ఈ దేశంలోని సగానికి పైగా జనాభా అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటే అయినా కూడా బీజేపీ చేస్తలే. కాబట్టి ఈ బీజేపీకి వ్యతిరేకంగా మనమందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, భవిష్యత్ తెలంగాణ ఆశా కిరణం అన్న కల్వకుంట్ల తారక రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.